ఇది దేవుని పరిచయం మన అందరి పరిచయం ఇది దేవుని పరిచయం ఆ దేవుని పుస్తకం దేవుని పరిచయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సమాజంలో అనేక మంది ప్రజలు అనేక విధాలుగా జీవిస్తున్నారు. ఎక్కువ మంది దేవుని నమ్మేవారిగా జీవిస్తున్నారు, కొంతమంది దేవుని నమ్మని వారిగా జీవిస్తున్నారు. దేవుని నమ్మేవారిలో కొందరైతే దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దేవుని కొరకు మేము బ్రతకాలి, దేవుని కొరకు మేము ఉండాలి, దేవునిలా మేము జీవించాలి, లేదా దేవుని దగ్గరికి మేము వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. కొంతమంది అయితే మాత్రంగా దేవుని నమ్మడం తప్ప దేవుని కొరకు ఎక్కువగా ఆలోచించరు, దేవుని కొరకు ఏది చేయరు. అయితే దేవుణ్ణి నమ్మేవారిలో కొంతమంది ఎలా ఉంటారంటే, ఎక్కువగా దేవుణ్ణి నేను చూడాలి, లేదా దేవునితో మాట్లాడాలి, అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఇలా దేవుని గురించి, దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంతకీ దేవుణ్ణి తెలుసుకోవాలంటే, లేదా దేవుణ్ణి ఎరగాలి అంటే అసలు మనం ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకాలంటే, దేవుని తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, అసలు ఆయన మనకు ఆయన ఎప్పుడు దొరుకుతాడు అనే విషయాల గురించి మనం ఆలోచించాలి. ఈ ప్రపంచంలో దేవుణ్ణి మేము చూసామని కానీ దేవునితో మాట్లాడామనే వారు లేకపోయినా, దేవుని గురించి ఆలోచించేవారు మాత్రం ఎక్కువగా దేవునితో ఉండాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. మరి అలాంటి వారికి దేవుడు దొరుకుతాడా, లేదా దేవుణ్ణి వాళ్ళు పట్టుకోగలరా, లేదా దేవుణ్ణి చూడగలరా అనే విషయాన్ని ఆలోచిస్తే, దేవుడు అసలు మనిషికి దొరుకుతాడా లేదా అనే విషయాన్ని మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం. బైబిల్ గ్రంథంలో మాత్రం దేవుని గురించి, దేవుని యొక్క మాటల గురించి, దేవుడు ఎక్కడ ఉంటాడనే విషయం గురించి క్లియర్గా చెప్పబడింది. ఒకసారి మనం బైబిల్ని పరిశీలిద్దాం. యెషయా గ్రంథము 55:6, యెహోవా దొరుకు కాలమునందు ఆయన్ను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే యెహోవా దొరుకు కాలమందు మీరు వెతకండి, ఆయన సమీపమున ఉండగానే ఆయనను మీరు వేడుకొనుడి అంటున్నాడు. అంటే దేవుడు లేదా యెహోవా దొరకడానికి ఒక కాలం అంటూ ఉంది, ఆ కాలంలోనే మీరు వెతకండి అంటున్నాడు. మరి ఇంతకీ దేవుడు దొరుకు కాలం ఏది? యెహోవా దొరుకు కాలమందు వెతుకుడి అంటున్నాడంటే యెహోవా దొరకడానికి కాలం అంటూ ఉంది అంటున్నాడు. మరి యెహోవా దొరుకు కాలం ఏది? యెహోవా దొరుకు కాలం ఏది అని అంటే, ఇప్పుడు భూమి మీద మనకు కొంతమంది వ్యక్తులు దొరకడానికి ఒక కాలం అంటూ నిర్ణయింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ గారిని సంప్రదించాలి అంటే మీరు ఈ టైంలో వెళ్ళాలి, ఈ టైంలో డాక్టర్ని కలవచ్చు అని చెప్తారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మధ్యలో ఉంటారు, లేదా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటారు అని ఇలా ఒక పీరియడ్ అంటూ ఏర్పాటు చేసుకుని ఈ కాలంలో డాక్టర్ గారు దొరుకు సమయం అని మనకి బోర్డ్స్ మీద పంపించడం, లేదంటే వాళ్ళు చెప్పడం మనం చూస్తుంటాం. మరి దేవుడు దొరుకు కాలం అన్నప్పుడు, మరి దేవుడు దొరకడానికి కాలం అంటూ ఉందా? ఆ కాలంలో దేవుడు దొరుకుతున్నప్పుడు దేవుడు దొరుకు కాలం ఏది? మనుషులనైతే మనం పట్టుకోవచ్చు, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారని వాళ్ళని వెతకడానికి ఒక కాలం ఉంది, వాళ్ళని వెతకడానికి మనకు ఛాన్స్ ఉంది. మరి దేవుడు దొరకడానికి కాలం ఉన్నప్పుడు దేవుడు అసలు ముందు ఎక్కడ దొరుకుతాడో తెలిస్తే కదా మనం ఆ కాలాన్ని వెతకగలం, లేదంటే ఆయన దొరికే కాలాన్ని మనం ఆయన పట్టుకోగలం. ముందు ఆయన దొరకాలి అంటే, ఆయన దొరికే కాలం అంటూ ఉందంటే అసలు ముందు ఆయన ఎక్కడ ఉంటాడో మనకి తెలియాలి. అంటే మన ఆయనకి ఎక్కడ దొరుకుతాడు, మనకి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాడు ఆయనకి మనకి? ఒకవేళ మన దేశంలో దొరుకుతాడు అనుకుంటే ఇంకొక దేశంలో దొరకడా? భారతదేశంలో దొరుకుతాడు అనుకుందాం, అమెరికాలో దొరకడా? అమెరికా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటుంటారు. మరి ఈ గాడ్ బ్లెస్డ్ అమెరికా అన్నప్పుడు వాళ్ళ కంట్రీలోనే, లేదా వాళ్ళ దేశంలోనే దొరుకుతాడా, వేరే దేశంలో దొరకడా? మరి యెహోవా దొరుకు కాలం ఏది? ఆయన దొరికే ప్రదేశం ఏది? ఆయన మనకి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు అనే విషయాన్ని ఆలోచించాలంటే మనం ఏదైనా బైబిల్ నుండి పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఒకసారి బైబిల్ని మనం పరిశీలిస్తే అపోస్తలుల కార్యములు 17:26, అపోస్తల కార్యములు 17:26, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు
ఆయన ఒకని నుండే ప్రతిజాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడు కనుగొందరేమో అని తన్ను వెదకున నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొరిమేలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అంటున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా భూమి మీదకు ఒక మనిషి నుండే వచ్చాడు. ఒకవేళ వచ్చినటువంటి మనుషులందరూ తనను వెతుకుతారేమో అని నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచను అంటున్నాడు. అంటే దేవుడు తనను వెతకడానికి లేదా తను దొరకడానికి ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు, అలాగే నివాస స్థలం యొక్క పొలిమేరను నియమించాడు. అంటే దేవుడు దొరకడానికి కాలం ఉంది, ఆయన దొరికే ప్రదేశం కూడా ఉంది. అది ఎక్కడో కూడా అదే వచనంలో చెప్తున్నారు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ప్రతి జాతి మనుషులను ఎక్కడ సృష్టించాడు అంటే భూమి మీద సృష్టించాడు. అంటే దేవుడిని వెతకాలి అంటే దేవుడు దొరకాలి అంటే మనకి ఎక్కడ దొరకాలి చెప్పండి, ఆలోచించండి. దేవుడు మనకి దొరకాలి అంటే ఆయన భూమి మీదనే మనకు దొరుకుతాడు, భూమి మీదనే ఆయన మనకు దొరుకుతాడు. అంతే తప్ప మనం ఆయన దొరకడం కోసం వేరే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అంటున్నాడు. అంటే భూమి మీదనే మనకు దగ్గరగానే దేవుడు మనకు దొరుకుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ భూమి మీద మనం ఆయన్ని వెతకాలి, ఈ భూమి మీద ఆయన కొరకు మనం వెతకాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన కొరకు పనిచేయాలి, ఆయన గురించి మనం ఎక్కువగా వెతకాలి. మరి ఈ భూమి మీద ఎక్కడ వెతకాలి? భూమి మీద వెతకాలి అంటే భూమి మీద ఎక్కడ వెతకాలి ఆయన గురించి? సముద్రంలో వెతుకుదామా, లేదా నేల మీద వెతుకుదామా, ఆకాశంలో వెతుకుదామా, ఎక్కడ వెతుకుదాం? ఎక్కడ వెతకాలి అంటే దేవుడు ఏదైనా మనకి బైబిల్లో రాయించే ఇచ్చాడు. ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతకాలి అనే దాని గురించి బైబిల్లో రాయించాడు క్లియర్గా. మనకి అసలు వెతకాలి అంటే మనం ముందు ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు. ఒకసారి ఆ మాటను చూస్తే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి పరిశీలించెను అంటున్నాడు. అంటే దేవుణ్ణి వెతకాలి అంటే వివేకము కలిగి ఉండాలి. వివేకము కలిగి వెతికితే ఆయన దొరుకుతాడు. ఎందుకంటే వెతకమన్నాడు కదా అని సముద్ర గర్భంలోకి వెతికితే దొరుకుతాడా? దొరకడు. అందుకే వివేకము కలిగి ఉండాలి. వివేకము కలిగి ఉంటే దేవుడు మనకు దొరుకుతాడు, దేవుణ్ణి మనం తెలుసుకోగలం. కనుక ప్రియమైన వారలరా, దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనకు వివేకం ఉండాలి. వివేకం అనేది ఉంటే మనం దేవుణ్ణి తెలుసుకోగలం. మరి ఈ వివేకం కలిగి ఉన్న తర్వాత మనం ఎక్కడ వెతకాలి? వివేకం కలిగి ఉన్న వారు కూడా ఎక్కడ వెతకాలి? దేవుణ్ణి వెతకాలి అంటే ఎక్కడ వెతికినా దొరకడు మనకి. దేవుడు ఎక్కడైతే వెతకమన్నాడో అక్కడే వెతకాలి. ఎక్కడ వెతకమన్నాడో ఒకసారి మనం బైబిల్లోనే పరిశీలిస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తెలుస్తుంది అంటున్నాడు. అంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడ వెతకాలి అంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అంటున్నాడు. అంటే మనం దేవుణ్ణి ఎక్కడ వెతకాలి చెప్పండి, ఆలోచించండి. దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? మనం సృష్టింపబడిన వస్తువులను వెతికితే ఆయన అదృశ్య లక్షణములు అంటున్నాడు. అంటే దేవుడు నీకు కనిపించకపోయినా ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఉద్దేశం అనేది మనకు తెలుస్తుంది. ఆయన యొక్క లక్షణాలు అనేది మనకు తెలుస్తుంది. అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు తెలుసుకోవాలి అంటే మనం భూమి మీదనే వెతకాలి, సృష్టింపబడిన వస్తువులను గురించి వెతకాలి. సృష్టింపబడిన వస్తువులను వెతికితే ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. మరి సృష్టింపబడిన వస్తువులను వెతికితే ఆయన ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? మనుషులు ఎన్నో వస్తువులను చేశారు, మనుషులు ఎన్నో వస్తువులని చేశారు, కానీ ఆ వస్తువులు ఎలా ఉంటాయంటే ఒక 10 వస్తువులు చేస్తే
అన్ని వస్తువులు ఒకేలాగా లేదంటే కొద్ది కొద్దిగా చేంజ్తో ఉంటాయి. కానీ మరి దేవుడు ఎలా చేస్తాడంటే, మన సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ప్రతిదానికి వేరువేరు విధంగా అంటే వేరువేరు రూపాలతో కలిగి ఉన్న మనం చూస్తుంటాం. ఒక మనిషికి ఉన్న రూపం మరొక మనిషికి ఉండదు. ఈరోజు ఒక మనిషికి ఒకవేళ కవల పిల్లలు అయినప్పటికీ కూడా వారు ఒక రూపంలో ఉన్నట్టు కనిపించినా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు చిన్న తేడా అనేది ఉంటుంది. అంటే సృష్టింపబడిన వస్తువులు, ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులు అంటే ఒక మనుషుల గురించే కాదు, సృష్టిలో ఉన్న పక్షుల గురించి ఆలోచిస్తే, పక్షుల గురించి ఆలోచిస్తే మనిషి పక్షిని చూసి విమానాన్ని తయారు చేశాడు. పక్షిని చూసి విమానాన్ని తయారు చేశాడు. ఆ మనిషి చేసిన విమానం ఎలా ఉంటుందంటే దానికి మనం ఇంధనం అంటూ ఏదో ఒకటి వేయాలి. వేసిన తర్వాత దాన్ని ప్రయోగించిన తర్వాత చాలా ఎక్కువ శబ్దంతో అది తిరగడం మనం చూస్తుంటాం. కానీ దేవుడు చేసిన పక్షి ఎలా ఉంటుంది అంటే అది ఎంత వేగంగా వెళ్ళినా శబ్దము కూడా రాదు. శబ్దం రాదు, కేవలం గాలిని కదిలిస్తున్న శబ్దమే తప్ప ఎటువంటి శబ్దము రాకుండా సృష్టింపబడిన ఈ వస్తువులలో పక్షి ఎలా ఉందంటే ఆయన యొక్క లక్షణాలు తెలుపుతుంది. అంటే దేవుడైన నేనే చేశాను, పక్షిని నేను చేశాను అని తెలుస్తుంది. ఎందుకంటే మనుషులు చేస్తే దానికి ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది, కానీ దేవుడు చేసిన దానికి ఏ విధమైన లోపం కనిపించదు. దేవుడు చేసిన తర్వాత ప్రతి వస్తువు కూడా మంచిగా ఉంటుంది తప్ప అది లోపం కలదిగా ఉంటుంది. అందుకనే దేవుడు సృష్టినంతటినీ చేసిన తర్వాత సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించమని చెబుతూ సృష్టి అంతా మంచిదిగా చేశాను అంటున్నాడు. అంటే సృష్టింపబడిన వస్తువులను గురించి మనం ఆలోచిస్తే సృష్టిలోనే దేవుని యొక్క అదృశ్య లక్షణాలని తెలుస్తాయి, సృష్టిలోనే దేవుని యొక్క లక్షణాలన్నీ తెలుస్తాయి. అంటే సృష్టింపబడిన వస్తువుల గురించి మనం ఆలోచించాలి. ఒక పక్షిని గురించి ఆలోచిస్తే అది ఎంత బాగా ఎగురుతున్నా, ఎంత ఎత్తుకు ఎగురుతున్నా అది శబ్దం లేకుండా ఎగురుతుంది. అదే మనిషి చేపను గురించి ఆలోచించాడు అనుకోండి, ఎంతో కాలం నీళ్ళల్లో ఉండి అది ఈదుతున్నా దానికి అలసిపోకుండా నీళ్ళల్లో కంటిన్యూగా అలాగే ఉంటుంది. అదే మనిషి చేసిన వస్తువుని ఏదైనా లోపలికి పంపిస్తే, ఒక ప్రయాణించే వస్తువుని, ఒక ఇంటర్నల్గా నీళ్ళల్లో వెళ్ళే వస్తువుని ఏదైనా ప్రయోగిస్తే అది కొంతకాలం తర్వాత అది పాడైపోవడమో లేదంటే అది ఆగిపోవడమో జరుగుతుంది. కానీ మనిషి చేసిన చేప చచ్చిపోయేంత వరకు నీళ్ళలో అలా ఉంటుందే తప్ప అది మళ్ళీ బయటకు వచ్చి భూమి మీద నివసించదు. అంటే దేవుడు చేసిన వస్తువుల గురించి ఆలోచిస్తే ఆయన యొక్క లక్షణాలు, ఆయన ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే తప్పు లేకుండా మంచిదిగా ప్రతిదాన్ని దేవుడు చేశాడు. అంటే చూడండి, మనకి సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచిస్తే ఇది దేవుడే చేశాడు అని మనకి తెలిసిపోతుంది. అంటే ప్రతి వస్తువుని మనం ఆలోచించాలి, ఇది ఎవరు చేశారు, ఎలా వచ్చింది. మనిషి చేసింది అయితే కాదు, ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మనిషి చేసిన దాంట్లో లోపం ఉంటుంది. కానీ దేవుడు చేసిన దానిలో లోపం ఉండదు. అంటే వస్తువులను గురించి మనం ఆలోచిస్తూ వెళ్తే దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఇదంతా చేసింది దేవుడు అని మనకు తెలుస్తుంది. అంటే ప్రతి వస్తువుని గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంక సృష్టిలో ఉన్న అనేకమైనవి ఏది చూసినా ఆయన యొక్క అదృశ్య లక్షణాలు తెలుస్తుంది. ఒక గాలిని మనం ఆలోచిస్తే అది ఉంది అని కనిపించకపోయినా దాన్ని మనం ఆస్వాదిస్తాం. అంటే గాలి తగిలినప్పుడు అది మనం ఒక ఆహ్లాదకరంగా భావిస్తాం. అంటే కనిపించదు, మన కంటికి కనిపించదు, కానీ అది ఉంది అని మనకు తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా, గాలి కనిపించకపోయినా దాన్ని ఎలాగైతే మనం ఉంది అని అంటున్నామో, దేవుడు కనిపించకపోయినప్పటికీ ఆయన యొక్క అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి అనేది మనకి వీటిని గురించి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అంటే సృష్టింపబడిన ఏ వస్తువును చూసినా మనకు దేవుడు ఉన్నాడని, దేవుని కొరకు మనం ఆలోచించాలని, దేవుని కొరకు బ్రతకాలని మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ భూమి మీదనే ఆయన నిర్ణయించాడు, మరి యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన నివాస స్థలం యొక్క పొలిమేరను నిర్ణయ కాలములను నియమించాడు అంటున్నాడు. అంటే ఈ భూమి మీదనే ఆయన మన కొరకు ఆయన యొక్క ఆనవాళ్ళు అనేది ఈ భూమి మీదనే పెట్టాడని మనకు అర్థమవుతుంది. ప్రతి వస్తువుని గురించి ఆలోచిస్తే అది ఆయన ఉన్నాడని, ఆయన గురించి తెలుసుకోవాలని మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన కొరకు మనం ఎలా జీవించాలి? ఆయన మన కొరకు అన్ని ఆధారాలతో మనని ఈ భూమి మీద ప్రవేశపెట్టాడు. ప్రతి వస్తువును కూడా మన కొరకు మనం జీవించాలని, అన్ని వస్తువులను కూడా ఆయన మన కొరకే చేసినప్పుడు మనం ఎలా జీవించాలి? ఆయన గురించి ఎంతగా ఆలోచించాలి? ప్రతి వస్తువును, ఒకవేళ ఆయన సృష్టింపబడిన వస్తువుల్లో నీకు కనిపించట్లేదా, ఆయన ఇంకా దగ్గరకు వచ్చేస్తానంటున్నాడు. సృష్టింపబడిన వస్తువును ఆలోచిస్తే నీకు తెలియకపోతే నువ్వు నీ చేతి దగ్గరకే వచ్చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు నన్ను తెలుసుకోవాలా, ఎక్కడో ఏదో సృష్టిలోనే వస్తువును చూడవలసిన అవసరం లేదు, ఒకసారి నీ చేతిని చూసుకుంటేనే నేను అర్థమవుతున్నాను అంటున్నాడు. ఒకసారి ఆ మాటను కూడా మనం చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయము
ఏడవ వచనము యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే ప్రతి మనిషి చేతిలో ఏముంది చెప్పండి, ఆలోచించండి, ఏముంది? ఆయన ముద్ర ఉంది. ఆయన ముద్ర వేశాడు. ఆయన ముద్ర వేసి నువ్వు నేను చేసిన కార్యాన్ని తెలుసుకోవాలి, దేవునిగా ఉన్నటువంటి నేను చేసిన కార్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంటే నేనున్నానని, నేను నీ కొరకు చేశానని అన్ని విషయాలను కూడా నువ్వు ఆలోచించి నా కొరకు బ్రతకాలనే విషయాన్ని మన చేతిలోనే, మన అరచేతిలోనే పెట్టాడు. ఏంటి మనకు అరచేతిలో ఆయన పెట్టిన ముద్ర అంటే, మన చేతికి ఉన్నటువంటి ఈ వేలిముద్రను చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వేలిముద్రలు ఉంటాయి. మొత్తం మూడు రకాలైనటువంటి వేలిముద్రలు ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆ వేలిముద్రల్లో కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వేలిముద్ర. అంటే ఒక మనిషికి ఉన్న వేలిముద్ర ఇంకొక మనిషికి ఉండదు. అంటే 750 కోట్ల మంది ఉంటే 750 కోట్ల మందిలో కూడా 750 కోట్ల వేలిముద్రలు ఉన్నాయి. అదే ఒక మనిషి ఒక వస్తువును సేమ్ ఇదే షేప్లో ఒకవేళ చేస్తే 750 కోట్ల రకాలుగా చేయగలడా? 750 కోట్ల రకాలుగా చేయడం మాట పక్కకు పెడితే 750 రకాలుగా కూడా చేయలేడు. ఏదో ఒక రెండు వస్తువులు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఇది ఇలాగే ఉన్నవి, సేమ్ ఇదే ఇలాగే ఉంది అని అనుకునే విధంగా ఉంటుంది. కానీ దేవుడు చేసిన ఈ వేలిముద్రలు మాత్రం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంది. అందుకనే ఈ వేలిముద్రను చూసినప్పుడు, ఈ వేలిముద్రలు చూసినప్పుడు నువ్వు దేవుని తెలుసుకోవాలి, నా సృష్టి కార్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడో లేడు. అందుకనే ప్రారంభంలో ఏమన్నాడంటే, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, ఈ భూమి మీదనే ఈ నిర్ణయకాలను నిర్ణయించాను, నీకు ఆ కాలంలోనే ఈ నివాస స్థలం యొక్క పొలిమేరల్లోనే నీ దగ్గరే ఉన్నాను అంటున్నాడు. నీ చేతి దగ్గరే ఉన్నాను, నువ్వు చేతిని చూసినా నువ్వు దేవుని తెలుసుకోగలవు అని అంటున్నాడు. అంటే ఆలోచించండి, దేవుడు మనకి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అంటే మనిషి చేతిని చూస్తేనే తెలుసుకోవచ్చు దేవుని యొక్క సృష్టి కార్యాన్ని. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని చూసినా తెలుసుకోవచ్చు, సృష్టిలో ఉన్న దేన్ని చూసినా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇన్ని ఆధారాలు దేవుని నేను ఉన్నానని, నేను సృష్టిని చేశానని ఇన్ని ఆధారాలు మనకు పెట్టినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం పెద్ద కష్టమా చెప్పండి? పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళు దొంగల్ని వెతుక్కోవాలనుకోండి, ఆధారాలు ఎక్కువ ఉంటే ఈజీగా దొంగను పట్టుకోవచ్చు. అంటే ఆధారాలు ఉంటే ఈజీగా మనిషి ఏదైనా పట్టుకోగలడు. మరి మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు ఉన్నా, దేవుడు ఇన్ని సృష్టి కార్యక్రమాన్ని చేసినట్టు ఇన్ని ఆధారాలతో మనకు కనిపిస్తున్నా, దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావు అంటే ఏంటని ఆలోచించండి. ఒక వేలే కాదు, వేలిముద్రలే కాదు, మనిషి అవయవాళ్ళు దేని గురించి ఆలోచించినా అది ఒక వింతే. అది ఏది కూడా మనిషి చేయలేడు. మనిషి చేసేదానిలా ఏదీ లేదు. కనీసం వెంట్రుకను కూడా మనిషి తయారు చేయలేడు. అంటే దేవుడు నేనే చేశానని చెప్తున్నప్పుడు, ఆయన చేతిలోనే, మన చేతిలోనే ఆయన యొక్క సృష్టి యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలని చేసినప్పుడు ఆయన గురించి తెలుసుకోకపోవడం ఎంత అవివేకం. అందుకని ఆయన బాధపడుతున్నాడు, ఎవరు నన్ను తెలుసుకోవట్లేదు, ఎవరు నా గురించి ఆలోచించట్లేదు అంటున్నాడు. అందుకే చివరిగా ఒక మాటను మనం పరిశీలిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతకువాడెవడునూ లేడు. అంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి వెతకువాడు ఎవడును లేడు. అంటే ఆయన వెతకట్లేదు, వెతికితే దొరుకుతాడు ఆయన, కానీ వెతకడం లేదు. అందుకని దేవుణ్ణి వెతుకువాడు ఎవడును లేడు అంటున్నాడు. అంటే ఆయన తన బాధను తెలియజేస్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుణ్ణి వెతకువాడు ఎవడు లేడు అంటున్నాడు. అంటే చూడండి, దేవుడు వెతికితే మనకు దొరుకుతాడు. చేతిని చూసినా మనకు ఆయన కార్యం అర్థమవుతుంది, మన సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువుని చూసినా మనకు ఆయన కార్యం అర్థమవుతుంది. కానీ దేవుణ్ణి వెతకపోవడం వల్లనే దేవుడు మనకు తెలియట్లేదు. అంటే ఈరోజు నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళకు దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే, దేవుణ్ణి గురించి వాళ్ళు వెతకడం లేదు. ముందుగానే దేవుడు లేడు అనే భావనలో ఉంటున్నారు తప్ప, దేవుడు ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఎలా నడుస్తుంది, దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, దీని వెనుక ఉన్న శక్తి ఏమిటి అని ఆలోచించడం లేదు. ఒకవేళ దేవుడు లేడు అని అంటే, ఈ సృష్టిలో సృష్టింపబడిన ఏ వస్తువునైనా ఈరోజు ఎవరైనా తయారు చేయగలరా? తయారు చేయలేరు. అంటే ఏదో ఒక శక్తి నుండి, ఏదో ఒక వ్యక్తి నుండి అది రావాలి. ఏ వస్తువు వచ్చినా సృష్టిలో ఉన్న ఏ వస్తువుని మనిషి తయారు చేయలేనప్పుడు ఎవరో ఒకరు తయారు చేశారు.
అది ఎవరంటే దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, నేనే తయారు చేశాను, మీరు నన్ను చూసి తెలుసుకోవాలి, సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించి నేను చేశానని తెలుసుకోవాలని చెప్తున్నప్పుడు దేవుడు లేనడనం లేదా దేవుని గురించి తెలుసుకోకపోవడం ఎంత అవివేకం ఆలోచించండి. అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలంటే మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన గురించి ఆలోచించిన, మన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ఆలోచించిన, ఏ వస్తువుని గురించి ఆలోచించినా మనకు తెలుస్తుంది. అంటే దేవుడు మన దగ్గరకు రావాలనుకుంటున్నాడు, దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఇన్ని ఆధారాలు పెట్టాడు. ఇన్ని ఆధారాలు పెట్టిన తర్వాత మనం దేవుని గురించి తెలుసుకోకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉందా లేదా చెప్పండి. నేను నీ చుట్టూ ఇన్ని ఆధారాలు పెట్టాను, నీ చేతిలోనే ఆధారం పెట్టాను, నీ చేతికి ఇచ్చేసాను. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన చేతి దగ్గరే ఉన్నాడు. చేతిలోని చూస్తేనే ఆయన గురించి తెలిసిపోతుంది. మరి ఇలాంటప్పుడు ఆయన గురించి తెలుసుకోకపోవడం ఆయనకి ఎంత బాధ కలిగించే విషయం ఆలోచించండి. అందుకే ఈరోజు దేవుని గురించి తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి, ఆయన యొక్క సృష్టి కార్యక్రమం గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలనే ఈ కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. మనందరం కూడా దేవుని తెలుసుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజం కూడా దేవుని తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి, ఆయన యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆయన నిత్యశక్తి తెలుసుకోవాలి, ఆయన యొక్క దేవత్వం తెలుసుకోవాలి. అంటే సృష్టింపబడిన వస్తువులన్నింటినీ మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది ఆయన యొక్క లక్షణాలు. కనుక దేవుణ్ణి మనం అందరం తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క నిత్యశక్తి, ఆయన దైవత్వం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఆయన ఉండాలి అని ఇన్ని ఆధారాలు పెట్టినప్పుడు మనం ఆయన ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన ఎంత బాధపడతారు ఆలోచించింది. భూమి మీద ఉన్నటువంటి శారీరకమైన తల్లిదండ్రులే పిల్లలకు అనేకమైనవి చేస్తుంటారు. చేసిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళని పెద్దవైన తర్వాత, పిల్లలు పెద్దవెళ్ళమైన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటనేది. మరి దేవుడు మన కోసం ఇవన్నీ చేసి, మన కొరకు అన్నీ చేసి, ఆయన మన చుట్టూ ఇన్ని ఆధారాలు పెట్టి నేను ఉన్నానని ఆయన చెబుతున్నప్పుడు ఆయన తెలుసుకోకపోతే ఆయన పడే బాధ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ బాధను గురించి మనం ఆలోచిస్తే మనం ఈ ప్రోగ్రాం ద్వారా టీవీని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన గురించి తెలుసుకున్నటువంటి మీరు కూడా అనేక మందికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలి. ఆయన యొక్క బాధను తెలుసుకున్నటువంటి మీరు కూడా అనేక మందికి దేవుని గురించి చెప్పాలి, దేవుని యొక్క లక్షణాలు ఈ సృష్టిలోనే ఉన్నామని చెప్పాలి. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా దేవుని గురించి తెలుసుకొని అనేక మందికి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను.